తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్సన్ బాబును అసభ్య పదజాలంతో దురుసుగా మాట్లాడిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని ప్రకాశం జిల్లా డోర్నాల తెలుగుదేశం పార్టీ నాయకులు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జేడి లక్ష్మయ్య అన్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో మా నాయకుడిని విమర్శించిన వైఎస్ఆర్సీపీ నాయకుడికి అసలు ఎర్రగొండపాలెం నియోజకవర్గ విస్తీర్ణం ఎంతో తెలుసా అని ప్రశ్నించారు. पत्रिका विलेकर्ल समावेशम जो आवेश मन नियोजकवर्ग वैसीपी नायकुलु इष्टमोच्चिनट्टुगा माट्लाडारु इष्टमोच्चिनटुवंटि पदजालान्नि उपयोगिंचारु इदि चाला गर्हिंचदगिनटुवंटि विषयमु तेलुगुदेशं पार्टी प्रजल पार्टी आ विधंगा ఒక గౌరవనీయమైనటువంటి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ విమర్శించకుండా ఇక ఎవరు మిమ్మల్ని విమర్శిస్తారు? మా నాయకులు అయితేనేమి, మా ఇన్చార్జ్ గూడూరు ఎరిక్సన్ బాబు గారు అయితేనేమి, విమర్శించినటువంటి విమర్శలు అవి వాస్తవమా కాదా? వాస్తవమైతే మీరు ఒప్పుకోవాలి, అవాస్తవమైతే మీరు ఖండించాలి. ఈ రెండు కాకుండా వ్యక్తిగతమైనటువంటి డిసిషన్లు చేయడము, వ్యక్తిగతమైనటువంటి పదజాలాన్ని వాడటము, సంబంధం లేనటువంటి విషయాలను చెప్పడము, మేము నాలుగు సార్లు గెలుస్తాం, ఐదు సార్లు గెలుస్తాం, అహంకారం అనేది నెత్తికెక్కకూడదు. ఆ విధంగా అహంకారం నెత్తికెక్కితే రాబోయే ఎన్నికల్లో మీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. ఇక నియోజకవర్గంలో అభివృద్ధి అంటే అభివృద్ధికి చిరునామా తెలుగుదేశం పార్టీ. మీకు అర్హత లేదు చెప్పుకునే దానికి. ఒక్కసారి మీ అధికారంలోకి వచ్చి ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ మాట్లాడితే అరెస్ట్ చేస్తాము, మాట్లాడితే మిమ్మల్ని జైల్లో వేస్తాము, మేము ఏదైనా చేస్తామో, మేము అధికారంలో ఉన్నామని చెప్పి ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా తప్పు. ఏదైనా ఉంటే మీరు సద్విమర్శలు చేయండి, మేము స్వీకరిస్తాం. అదేవిధంగా మేము చేసే విమర్శలకు మీరేదైనా ఉంటే మాట్లాడండి, అంతేగాని దుర్వినియోగపరచడము, ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడటం. వైసీపీ నాయకులు వారి నోటికి ఎంత దురద వస్తే అంత మాట్లాడారు. కానీ అలాంటి మాటలు ఒక ఆయనేమో మగతనం అనేది ఇచ్చాడు, ఇంకొక ఆయనేమో వార్నింగ్ ఇచ్చాడు, ఇంకొక ఆయనేమో మీరు ఎప్పుడు ఈ నియోజకవర్గం గెలచలేదు, గెలిచి చూపిస్తావు చూపి అని అన్నారు. ఇంకొక ఆయనేమో హద్దులు సరిహద్దులను జాగ్రత్త చెప్పాడు. వీటి గురించి కూడా మేము నాలుగు మాటలు చెప్తాను. మగతనం అన్నారు. ఇప్పటికే మా నాయకుడు శ్రీ గూడూరు రేణుష్ బాబు గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తీసుకొని రెండు నెలలేను. ఈ రెండు నెలలకే ఆయన మగతనం చూసి వారిలో వణుకు పుడుతుంది. మేము ఒక తనం అనకూడదు. ఆ ఒక రోజు రెండు నెలలకే అంటే కేవలం 60 రోజులకే వాళ్ళకి అంత వణుకు పుట్టిందంటే ఆయన మగతనం ఏందో వారికి అర్థమైంది. ఇక రెండోది ఒక ఆయన వైశాలాలు విశాలాలు సరిహద్దులు అంటున్నారు, శాటిలైట్లు ఏమంటున్నారు. ఈ మధ్య నియోజకవర్గంలో కొన్ని భూములు ఆన్లైన్ అయినట్టు మాకు తెలిసింది. అది అనువంశికంగా అంటే అనువంశికం అంటే వంశపారపర్యం. ఎట్లా వంశపారపర్యం అంటే మా తాత వాళ్ళ తాత వాళ్ళ తాత వాళ్ళ తాత నుంచి వస్తున్న అలవాటునే మాత్రమే. అంటే మనకు 1940 స్వతంత్రం వచ్చినాక నాటి నుంచి నేటి వరకు వాళ్ళ అనుభవంలో ఉన్న వాటినే అనుభవించడం అంటారు. అలాంటి భూములు కొన్ని ఆన్లైన్ అయినాయి. మరి ఆ భాషను చూసి ఆ రకంగా మాట్లాడినారు. అవి కూడా రెవెన్యూ రికార్డుల ప్రకారము త్వరలో రేపు ఎల్లుండ ఆ సరిహద్దులు ఆ గ్రామ విశాలము ఆ భూ విశాలాలు ఆ వైశాలాలు ఆ యొక్క విశాలత అది ఎన్ని రకాలు ఉంది, ఎవరి నుంచి వచ్చింది, ఏ కులం ఎస్సీ కులం నుంచి వచ్చిందా, మంగళ కులం నుంచి వచ్చిందా, మాలిక కులం నుంచి వచ్చిందా, మాల కులం నుంచి వచ్చిందా, బోయ కులం నుంచి వచ్చిందా, ఒడ్డెల కులం నుంచి వచ్చిందా, ఏ బడుగు బలహీన వాళ్ళ కులాల నుంచి వచ్చిందో త్వరలో బయటపడిపోతుంది. విజిలెన్స్ కమిటీ కూడా చేసి ఉన్నారు దాని మీద. ఆల్రెడీ అవి కూడా బయటకు వస్తాయి. ఇక బెదిరింపు దోసుకొని దాచుకుంటే చెప్పండి మా మీదకి రాండి. ఇక నాడు నేడు అంటే మేము ఏదో జరుగుతుంది అనుకున్నాం. ఇక్కడ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి ఐటిడిఎల్ సాబిచ్చి గిరిజనులకే అక్కడ వాళ్ళకు వృత్తి ఏర్పాటు చేసి వారిని గిరిజనుల టీచర్లు ఉపయోగించుకున్నారు నాడు కట్టిన స్కూళ్ళకు నేడు పెయింటింగ్ చేసి నాడు నేడు అంటే అట్టైతది ఆ రకంగా మార్పులు చేస్తారేమో అనుకున్నాం తర్వాత మా ప్రియతమ నాయకుడు నవేంద్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి నదుల అనుసంధానకర్త గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు బడుగు బలహీన వర్గాలు విద్యలో ఎరుగు పడుకున్నారని చెప్పి ఏ కాలనీలు ఎస్సీ కాలనీ ఉంటే ఎస్సీ కాలనీకి బీసీ కాలనీ ఉంటే బీసీ బాపును చూసి బలు పనుకుంటున్నారు కానీ అస్మత్ జాగ్రత్త ఈసారి అవాకులు చవాకులు ఏ మాత్రం ఈడ తెలుగుదేశం పార్టీ నాయకుని పేలారా దానికి తప్పనిసరిగా ప్రతిఘటన ఉంటుంది అయ్యా పెద్ద మనుషులారా ఈ రోజు దోనల మండలం తీసుకోండి దోనల మండలంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు నటరాజ్ సెంటర్లో చర్చా వేదికకు మీరు సిద్ధమా ఇక్కడ సిమెంట్ రోడ్లు నిన్నగాక మొన్న వేసినటువంటి అమ్మవారి సిమెంట్ రోడ్డు కూడా మా గవర్నమెంట్లో మేము శాంక్షన్ చేసినటువంటి సిమెంట్ రోడ్డే ఎలక్షన్లు కూడా వచ్చి